నీకు నాకు చెల్లంత టాం టాం టాం. కయాసం నువ్వు ఏమన్నా చేసేవేమిటి? వీడు ఎలా తయారయ్యాడు? నేనేం చేశానండి? పెళ్లి గురించి తలుచుకుని ఇదంతా ముఖానికి మెచ్చుకుని చిల్లుక్కున్నాడు. నానా నాకు పెళ్లి అంట భలే భలే భలే. నీకు ఏదో జరగకూడదు ఏదో జరుగుతున్నట్టు యంగమంతా ఏమిట్రా? నాకు జరిగింది పెళ్లి, మరి నీలా అలా చేశానా? నీ పెళ్లికి నా పెళ్లికి చాలా తేడా ఉంది. నీది రెండో పెళ్లి, నాది ఒకటో పెళ్లి. నీ పెళ్లికి నీ బాబు లేడు, నా పెళ్లికి నా బాబు ఉన్నాడు. నీది బలవంత పెళ్లి, మరి నాది నోరు. కైలాసం, వీడి దగ్గర కాసేపు ఉంటే నీ కన్ను దొరుకుతుంది, నాకేదో అశుభం జరుగుతుంది. నేను ముందెళ్ళిపోతాను, తీసుకురా. నేను తీసుకురాను, వీడు నా ప్రాణాలు తీసేస్తాను. మన అబ్బాయి విషయం నేను చూసుకుంటాను కదండి, తల్లిని నాకు తప్పుతుందా? తప్పుతుందా? అక్కడికి నువ్వేదో కనిపించేసినట్టు. పైగా ఈ ఇంట్లోకి నువ్వు వచ్చింది నిన్న అని చెప్పి పూసేసుకోక మరీను. చిచ్చి, ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక విధంగా హింసించేస్తున్నారు. నమస్కారం. అరే రే, వెనక ఉంటున్నారంటే ముందు రండి, కూర్చోండి. అందరూ వచ్చారు. నువ్వు కనిపించావా? నేనేం పిల్లలు అలా చూస్తారేమిటండి? ఇలా వచ్చాననే పెళ్లి కదండి, ఎంత కాదనుకున్నా మీ ఇంట్లో అంతో ఇంతో తినున్నవాడిని. ఇక రేపో మాపో ఊరు వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి నా చేతనైనంత సాయం చేసి వధూవరులను దీవించిపోదామని వచ్చాను. నువ్వు రావటం మాకు అభ్యంతరం ఏందయ్యా భీమరాజు? పది మందితో పాటు నువ్వు కూడా పెళ్లి భోజనం చేసేయండి. రామరాజు గారు, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడండి. నిన్న ఆయనకు అమ్మ వచ్చింది, ఇవాళ ఆలి రాబోతోంది. సర్లే, అవన్నీ అందరికి తెలిసిన విషయాలే. నువ్వు పద రండి అయ్యా. నా ఎరంకాన్ని అదురుతుంది, ఎవరికి అపశకునం అంటారు? నీకే. ఈ పెళ్లిలో ఎక్కడ ఏ తిరకాసు జరిగినా నీకనే పొడి చేస్తాను. ఏముంది, మంచి టైం చూసి నాలుగు ఫోటోలు లాగించేసి అందరికి పంచేద్దామని. ఫోటోలా? ఏం ఫోటోలు? ఆ ఫోటోలు కావాలండి, ఇవి కొత్త ఫోటోలు. రండి, కొత్త ఫోటోలు రండి. తప్పండి, కూర్చో. మంత్రాలు చదవండియో. పిల్లలకు గానే పండగ కాదు, పేట్ల మీద కూర్చోగానే పెళ్లి కాదు. మరి ఏదెక్కి అవుతుంది పెళ్లి? కుజుడు నెత్తినెక్కి కుదుడు మండపం ఎక్కితే అవుతుంది పెళ్లి. ఓహో, మరి జ్యోతి ఇక్కడ తీసుకురాలేదే? జ్యోతి వస్తుంది గాని ఆ కుడి వైపున కనకారావు వెనకాల నుంచున్నాడే, వాడిని ఒక్కసారి చూడు బావు. అలాగే. వాడు కత్తులు రత్తయ్య, తాళి కట్టిన వాడి చేతులు నరికేయటం వాడికి అలవాటు. ఆ పని మీదే వస్తాడు పెళ్లిలకి. ఇదెక్కడ గొడవయ్యా బాబు, నువ్వు చెప్పేది నిజమేనా? వాళ్ళకి ఇంత నా మీద అంత కచ్చ? ఇలా కత్తులతోనూ బాకులతో రాడేది వాడిని నేను ఏం చేశాను? ఏముంది, జ్యోతిని నువ్వు పెళ్లి చేసుకోవటం వాడికి నచ్చలేదు, అందుకే వచ్చాడు గ్యాంగ్ తోటి. వాడికి ఇటుపక్కన ఉన్నాడే, వాడిని చూడు. వాడి వెనకాలన్నారే, వాళ్ళని చూడు. అమ్మో, ఈ యములాళ్ళందరూ చుట్టూ చేరారన్నమాట. ఉండు, వెళ్ళి నాన్నగారితో చెప్పేసి వస్తాను. విషయం ఇదేం చెప్పావు అనుకో, మొత్తం వాళ్ళందరూ ఐకమత్యంతో ఏకమైపోయి కనీసం 5-6 మర్దర్లన్నా చేస్తే ఆలోచించు. అమ్మో, జ్యోతి వస్తుంది. వస్తే వచ్చిందిలే, ఆ కత్తులు రత్తయ్య గాని మాత్రం ఒక కనిపెట్టు. కైలాసం, అబ్బాయి చెయ్యేమిటయ్యా అలా మునుగుతోంది? చేసేది అలవాట్లేని పని కదండి, భయపడుతున్నాడు. మరోసారి అయితే ఈ భయం ఉండదు, అది లెక్క. ఏడిచవలే, దరిద్ర గుట్టు లెక్క నువ్వు. ఆఖరి అవకాశం బాగా ఆలోచించుకో. పెళ్లి కావాలా, బ్రతుకు కావాలా, జ్యోతి కావాలా, జీవించుండాలా? కత్తులు తీస్తున్నారు, బాకులు లేస్తున్నాయి, దూకటానికి రెడీగా ఉన్నారు. అమ్మో, నాకు పెళ్ళి చేయాలి.
బాబు గారు, నేను పందిట్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి నాకు పెళ్లి వద్దు నాకు పెళ్లి వద్దు అని అంటూనే ఉన్నాడండి. ఇందాక నుంచి నేను ఎలాగోలా నచ్చ చెప్తున్నాను. నాన్నా ఏమిటిది, రామరాజు చెల్లాయికి పిచ్చి పెళ్లి కొడుకు నుంచి పెళ్లి చేయబోయాడా? పిచ్చి కాదయ్యా బాబు, వాడు కూడా నీలాగే అదో రకం ఆయన మనుషులు ఇల్లరు కదా తీసుకొస్తారు. మీరేం కంగారు పడకండి. మంగళసూత్రం కంటే ఆకర్షణలో నాకు పెళ్ళొద్దు నాకు పెళ్ళొద్దని పందిట్లో నుంచి పారిపోయే వాడికి పిచ్చిగా మరేమిటయ్యా? అసలు ఇలాంటి ముదల స్థంభాలు నీ వంశంలోనే ఉంటాయా? లక్ష్మీపతి ఏమిటయ్యా, ఆ రోజు నన్ను ఒక మాట కూడా మాట్లాడినప్పుడు మాయ మాటలు చెప్పి నా కుటుంబంలో వాళ్ళందరినీ నమ్మించి నీ పిచ్చి కొడుకు నా కూతురు ఇచ్చి కట్టబెట్టాలని చూస్తావా? ఎంత దుర్మార్గం అయ్యా నీ లక్ష్మీపతి. అధిక ప్రసంగం. దీపం లాంటి నా కూతురు జీవితాన్ని చెక చేయాలని చూస్తావా? నువ్వు అసలు మనిషి వేరేటయ్యా? ప్రశ్నలు చేస్తావేంటన్నా? పశువు అని తెలుస్తూనే ఉందిగా, మొహం చూస్తే తెలియడం లేదు మాయదారి మనిషి అని. ఏమయ్యా ఇదే నీ కూతురు అయితే ఇలా చేస్తావా? బావయ్యా ఇంకిక్కడే నిలబడ్డావు. ఇదిగో నువ్వు చేయబోయి నీ పనికి నా రక్తం ఉడికిపోతుంది. ఇంకొక క్షణం ఇక్కడ నిలబడితే నేనేం చేస్తానో నాకు తెలియదు. అయ్యా బయటికి దారాటు. ఆడపల్లి వారు ఒకవేళ కడుపు మండి తిట్టినా మీరేం పట్టించుకోవద్దు. ఎవండి నాతో వస్తావా? రావా కైలాసం రా. యువతి అదృష్టవంతురాలు కనుక ఆఖరి క్షణంలోనైనా నిజం బయటపడింది అబ్బాయికి పిచ్చని. పీటల మీద పెళ్లి అయిపోవటం అదృష్టం ఎలా అవుతుందమ్మా? దురదృష్టం అవుతుంది. కానీ హఠాత్తుగా పెళ్లి ఆగిపోతే కారణం ఏమిటని ఆలోచించదు ఈ లోకం. పిల్ల నష్టజాతకురాలని ముద్ర వేస్తుంది. ఏమండి ఇక అమ్మాయి పెళ్లి ఎలా అవుతుంది? 10 మందిలోనూ ఇంత అబాస్పాలైన తర్వాత దాన్ని ఎవరొచ్చి పెళ్లి చేసుకుంటారండి? నాన్న మీరు చెప్పినట్టే మీకు నచ్చిన వాడిని చేసుకోవటానికి తల ఉంచాను. కానీ జరిగింది ఒకటి చూశారుగా, అమ్మ ఆవేదన విన్నారుగా. ఇప్పుడు నన్ను ఏం చేస్తారో చెయ్యండి నాన్న. నలుగురిలోనూ నవ్వుల పాలైన నేను మీ మెడకు గుదిబండలా ఉండటం ఎందుకని ఇంత విషయం మీకు చావమంటా? లేక ఇంత జరిగినా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే మనిషికి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తారా చెప్పండి? అమ్మా జ్యోతి ఏమిటో మనవనేది. అవును నాన్న, ఇక నన్ను చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారని అమ్మే అంది. కానీ ఈ క్షణం సైతం నన్ను చేసుకుని గుండెలో దాచుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు భీమరాజు. భీమరాజు ఇది నిజమా? నిన్ను అవమానించి తిట్టి మా ఇంట్లోంచి బయటికి గెంటేసిన నా బిడ్డను పెళ్లి చేసుకుంటావా? బాబు గారు, నేను చేసుకోవాలనుకున్నది జ్యోతి అనే అమ్మాయిని తప్ప ఆమెకున్న ఐశ్వర్యాన్ని ఆమె కుటుంబానికి ఉన్న పరువును కాదు. నిండు మనసుతో జ్యోతిని పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు. చాలా సంతోషం బాబు. ఇంతకాలం ఇంట్లో ఉన్న దైవాన్ని డబ్బు రాగానే విలువలేని రాయి అనుకున్న మా కళ్ళు తెరిపించా. మళ్ళీ చివరి క్షణాల్లో నువ్వే మాకండగా నిలిచి మనసారా మాకు సాయం చేయడానికి సిద్ధపడ్డా. మీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను బాబు, ఎప్పటికీ తీర్చుకోలేను. బాబు గారు, నాన్న నిజంగానే చెల్లని భీమరాజుకి పెళ్లి చేస్తారా? ఇప్పటికేదో గండం గట్టెక్కాలని తొందరపడటం మంచిది కదా మావి గారు. మనం ఎంత సర్ది చెప్పుకున్నా అతను ఏమీ లేని పనివాడు, మన అంతస్తుకి తగలివాడు. అలా అనుకునే వాళ్ళు చాలా పొరపాటు పడుతున్నారు. వజ్రానికి గాజుముఖకి భేదం తెలుసుకోలేకపోవడం లోక సహజం. అలాగే ఈ భీమరాజు ఎవరో మీరు తెలుసుకోలేకపోయారు, అది మీ తప్పు కాదు. పనివాడని పరువు లేనివాడని మీరందరూ భావిస్తున్న ఈ భీమరాజు నిజానికి ఎవరో తెలుసా? ఈ దేశంలో పని పరిశ్రమలు నడుపుతూ విదేశాల్లో కోట్ల మీద వ్యాపారం చేస్తున్న మిలియనేర్ ఈ రఘుపతి రాజా కుమారుడు కృష్ణరాజ కుమార్. ఏమిటండి బాబు? భీమరాజు బాబు ఏంటి కనకరావు, ఏం జరిగింది? సతీష్ని బెదిరించింది మనమే అని రామరాజుకి తెలిసిపోయింది. నన్ను చావుగొట్టాడు. సీతమ్మని రాజయ్యని ఊరు బయటికి లాక్కెళ్ళారు. నువ్వు మర్యాదగా జ్యోతమ్మని అక్కడికి తీసుకురాకపోతే వాళ్ళని చంపేస్తాట. ఆపండి. సుఖంగా ఉందా దొంగనాయాళ్ళారా? కత్తులు కటార్లు చూపించి నా కొడుకుని భయపెట్టి ఆ పెళ్లిని చెడగొడతారా? బలవంతంగా నాకు పెళ్లి చేయిస్తారా? రే భార్య బిడ్డలతో సుఖంగా ఉండాలనుకునేవాడెవడు ఈ రామరాజుతో పెట్టుకోడరా. ఎక్కడ్రా మీ గురువు? వాడు వచ్చేదాకా ఉంటారా? ఈలోగానే వచ్చేస్తారా? కానివ్వండిరా. ఏవే కొత్త పెళ్లి కూతురా, మర్యాదలు బాగా జరుగుతున్నాయా? ఒక దిక్కుమాలిన దేవుడిచ్చిన అన్నగారు ఒకడు దొరికాడని ఇద్దరు కుట్ర పన్ని ఈ రామరాజు చేత బలవంతంగా తాళి కట్టించుకుంటావా? ఈ రామరాజుతో చెలగాట ఆడే వాళ్ళందరికీ ఇలాంటి బాధలు తప్ప.
మీ వచ్చో వాడేడి? మీ కోడలుగా చేసుకోవాలనుకుంది నన్ను, కానీ అతని కాదుగా. మీ జోడికి రావడానికి భయపడి అతను ఈ ఊరు వదిలిపెట్టే వెళ్ళిపోయాడు. బ్రతికి పోయాడు. ఇంకా డిస్కషన్ లేవుతున్నా, జోత చేసిందిగా కానిచ్చే పెళ్లి. పురోహితుని తీసుకురండి. నమస్కారం. మంత్రులు కంగారేం లేదు, తాపీగా శాస్త్రయుక్తంగా జరిపించి పెళ్లి. ఓ అలాగే. ఓం కేశవాయ నమః. కట్టు వెప్పడియండిరా, అక్షతలు వేసి ఆశీర్వదిస్తుంది. జ్యోతి కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనే నమః, సునీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనురాధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోచుషాయ నమః, నరసింహాయ నమః, ఉపేంద్రాయ నమః, హరి శ్రీకృష్ణాయ నమః. బాబు మాంగళ్యధారణ చేయండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే పద్మామి శుభకేసి. నా కాబోయే పెళ్ళని పట్టుకుంటారా? వదిలిపెట్టండి, ఉరికేస్తాం, ఉరికేస్తాం. పండుగ మనం పెళ్లి చేసుకుందా? పెళ్లి చేసుకుందా? ఉండు. ఏంటి అమ్మో, నిన్ను పెళ్లి కావాలా? అదొకట అలా చూస్తారా? గాలి తిన్నారా? పట్టుకోండి. చంపిన తొట్టు ఆయన చంపడానికేనా? ఆయనతో నాకు తాళి కట్టించావు. ఇన్స్పెక్టర్ గారు అరచండి. ఇన్స్పెక్టర్ గారు, ఈ భీభత్సాలన్నింటికీ కారణం నేను. సీత, నీ మనస్సుని మంచితనాన్ని అర్థం చేసుకోలేక నిన్ను చాలా చిత్రహింసలు పెట్టాను, నన్ను క్షమించు. భీమరాజు, బలవంత పెళ్లిళ్ళు జరగవు అని నిరూపించావు, నాకు బుద్ధి చెప్పావు. ఇక నుంచి ఈ రామరాజ్యానికి రాజువు నువ్వే భీమరాజు, నువ్వే. వస్తా వస్తా. నానా నానా. అయ్యా,
ఆలస్యం అమృతం విషం అన్నారు. ఈ శుభ సమయంలో దండలు మార్చుకోండి.